हाय फ्रेंड्स, वेलकम टू आरके कन्ना क्रिएशंस। फ्रेंड्स मरी इक्कड़ वेब्बेरी संतलो मरी रैतु मरी व्यापारं चेस्तुंटारु वीरु, मरी मार्केट कैते रावडं जरिगिंदि। मरी वीरिवि डब्बुलु पोयिनायनि चेप्तुन्नारु। मरी पेनवना ए ऊरु मार्केट पोते पेनि यमगनूरु డబుల్ కొట్టేసినారు ఏ విధంగా కొట్టేసినారు అటాక్ చేసినారు ఇరవై మంది ఒక బులర్ లో వచ్చిన లైలాండ్ నాలుగు బండ్లు టార్గెట్ చేసినాయి డిసిఎం నా మీరు బులర్ లో వస్తుంటే బులర్ లకు అటాక్ చేసిండ్రు డ్రైవర్ కొడతారు దింపుకుంటారు ముడికి సంచి మన మామూలుగా సంచి ఉంటది కదా డబ్బుల సంచి వ్యాపారానికి పోయి వస్తుంటే డబ్బుల సంచి ఉంటుంది ఒక కర్నూలు ఆయన ఒక్కరినే 3.5 లక్షలు వచ్చి 4 లక్షలు అనంతపురమైన ఆయన తెలియదు ఇంకా మరి ఫ్రెండ్స్ మరి 800 అయినాయి 1 లక్ష రూపాయలు పోయినాయి ఏ ఊరు సంతకు వస్తుంటే తుంగంపల్లి ఎక్కడది గంగావతి అవతల మరి చాలా వరకు రైతులు పుట్టతిప్పల కని వివిధ రకాల మార్కెట్ల కని వెళ్తుంటారు మరి ఈ విధంగా ఎవడో కష్టం చేయలేక దొంగన కొడుకులు ఈ విధంగా చేస్తుంటారు మరి అట్లా చేయడం పద్ధతి కాదు రైతులను ఇంకా ఎంకరేజ్ చేయాలనే విధంగా ఉండాలి కానీ రైతు చాలా బాధపడుతున్నాడు ఇక్కడ మార్కెట్కి వెబ్బేరు మార్కెట్కి వచ్చి మరి వెబ్బేరు మార్కెట్కు ఎన్నోసార్లు వస్తుంటారు మరి ఇక్కడ ఏమైనా దోపిడీలు జరిగినా మీకు ఏమైనా ఏం లేవు కదా మరి ఇక్కడ వెబ్బేరు ఇక్కడ పోలీస్ సిబ్బంది బందోబస్తు మామూలుగా అప్పుడప్పుడు వస్తుంటారు మార్కెట్లకి అక్కడ మార్కెట్లలో ఆ విధంగా రాకపోవచ్చు మామూలు ఇప్పించుకుంటారా నైట్ మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమంటారు ఎందుకు వస్తారా మా సంతకి అంటారు సంతకి ఎందుకు వస్తారా అంటారు అక్కడ నుంచి కర్ణాటక సంతకి ఎందుకు వస్తారు మీరు ఆంధ్ర వాళ్ళు అంటారు ఆంధ్ర వాళ్ళు కర్ణాటక ఎందుకు వస్తారా అంటున్నారు ఓకే ఓకే మీది ఎవరన్నా యమగనూరు లోకల్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి వీరు ఇది లాస్ట్ వారం గొర్రెలు కొనుకపోయినావు కదా అమ్మినావు ఇక్కడ పెప్పేర్లో అమ్మినావు మీరు మీరు ఒక కేర్ఫుల్ ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నైట్ టైమా ఏ టైంలో జరిగింది అది అటాక్ నైట్ 11 గంటలకు 11 గంటల నుంచి తెల్లవారుదాం 3 గంటల వరకు అదే పనిలో ఉంటారు వాళ్ళు లాస్ట్ సంత దగ్గర టోల్గేట్ రెండే టోల్గేట్ కుంకుంపల్లి గంగవతి దాటి కూడా టోల్గేట్ అవతల కూడా కొట్టారు రెండు బండ్లు కొట్టారు ఒక బండి మన తెలంగాణ బండి అద్దాల బాలు కొట్టిన వెళ్ళిపోయినాడు ఆయన అద్దాల కొట్టిన వెళ్ళిపోయినాడు అవులే అవులే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా నీ పేరేం పేరేనా రామాంజనేయులు అంజీ గారు మరి చూస్తున్నారు కదా వారు ఈ విధంగా రైతులపై అటాక్ చేస్తున్నారు రాత్రిపూట అని చెప్తున్నారు మరి మార్కెట్లకు వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తలు వహించండి మరి ఎందుకంటే మరి మనం ఏమన్నో అప్పులు చేసో తప్పులు చేసో ఏ విధంగానో కష్టపడి రాత్రి అనక పగలనక కష్టం చేసి వ్యాపారాలు చేస్తుంటారు కొందరు మరి ఈ విధంగా అటాక్ చేసి నోర్లు కొట్టడం పద్ధతి కాదని అనుకుంటున్నాను నేనైతే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి మరి వీలైతే వాళ్ళ ఫోన్ వాళ్ళ నెంబర్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళ నెంబర్లు ఉంటే ఏమైనా రైతులకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా చేస్తారు అట్లా ఒకసారి నెంబర్ అయితే నాకు నెంబర్ నా నెంబర్కి పెట్టు వీళ్ళ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం వారికి అంటూ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేస్తారు ఓకేనా మనకి ఇక్కడ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పెప్పేరు వనపర్తి జిల్లా పెప్పేరు సంతకైతే వస్తున్నారు మీ ఊరు నుంచి కూడా చాలా మంది వస్తున్నారు 4-5 బండ్లు వస్తారు మీకు ఎప్పుడైనా ఇలాంటివి జరిగినాయి కానీ మీరు ఇంకొక తెల్లాలు పోగొద్దు కొంచెం టైం బాగాలేనప్పుడు ఏం చేస్తాం రాత్రి 12 గంటలకు 1 గంటకి 2 గంటకి వ్యాపారం అక్కడ 1 గంటకు రాత్రిపూటనే నడుస్తుంది రాత్రిపూట వ్యాపారం అది 3 గంటల నుంచి 2 గంటల నుంచి చాలా వ్యాపారం కూడా అట్టనే వెళ్తారు కానీ ఇట్లా ఏది మనకి ఇట్లా మనకి మనకి తెలియదు కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా రైతుల బాధలు ఈ విధంగా ఉంటాయి మరి వ్యాపారస్తులు వీళ్ళు మరి ఏదో పుట్టదిబ్బల కానీ డైలీ మార్కెట్కి వచ్చే వాళ్ళే నిన్న వారం అమ్మినావు నేను వీడియో ఎక్కువగా చేసిన మీది ఈరోజు వేసుకొచ్చినావా పైన ఉండే ఉన్నాయి ఇక్కడ ఈ మూడు అమ్మాలని పక్క కొట్టుకొచ్చినావు పొటేన్ల సంతలకి
ఓకే ఓకే థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీలైతే వీళ్ళ ఫోన్ పే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నెంబర్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.